హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లెసన్ నెంబర్ 8ది జావాస్క్రిప్ట్ తెలుగు సిరీస్లో ఈ పర్టికులర్ వీడియోలో అసలు మెయిన్ టాపిక్ ఏంటి అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది యాక్చువల్గా ఒక ఫ్యామిలీకి సంబంధించిన నేమ్ అన్నమాట. ఈ ఫ్యామిలీలో టోటల్ ఎంతమంది ఉన్నారు అంటే నియర్లీ ఒక 6 మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళ పేర్లు ఏంటి అంటే సైక్ మన ఫ్యామిలీలో మనకు ఎలాగైతే పేర్లు ఉన్నాయో ఈ కంట్రోల్ స్టేట్మెంట్ అనే ఫ్యామిలీలో ఇఫ్ కండిషన్ అనే ఒక పర్సన్ పేరు అనుకోవచ్చు. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు. స్విచ్ అని ఒక పర్సన్ ఉన్నాడు, అలాగే వైల్ అని ఒక పర్సన్ ఉన్నాడు, డూ వైల్ అని ఒక పర్సన్ ఉన్నాడు, అలాగే ఫర్ అని ఒకటి ఉంది, అలాగే బ్రేక్ అండ్ కంటిన్యూ అని ఉన్నారు. వీళ్ళంతా చిన్న చిన్న పీపుల్ అన్నమాట ఈ ఎంటైర్ ఫ్యామిలీలో. కానీ ఒక ప్రోగ్రామింగ్ వరల్డ్లో మీరు ఎక్కువ కోడ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రాము యూజర్స్ బిహేవియర్ని బట్టి అది ఎంతవరకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎక్కడి నుండి స్టాప్ అవ్వాలి, తర్వాత ఎప్పుడు కంటిన్యూ అవ్వాలి, ఇలాంటి యాక్షన్స్ అన్నీ మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ పెర్ఫామ్ చేస్తాయి. సో ఇఫ్ కండిషన్ యొక్క బేసిక్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక కండిషన్ ట్రూ అయితే అది ఎగ్జిక్యూట్ అవ్వద్ది, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే మాత్రం ఈ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ కాదన్నమాట. సో మనకి కంట్రోల్ సి అంటే కాపీ అవుతుంది, కానీ కాపీ చేసిన తర్వాత కంట్రోల్ వి మనం పెర్ఫామ్ చేయనప్పుడు మరి కంట్రోల్ సి అనేది అంటే కాపీ చేయడం అనేది వేస్ట్ అన్నమాట. సో కండిషన్ సక్సెస్ అయితే పెర్ఫామ్ అవ్వాలి, ఫెయిల్ అయినా కానీ యూజర్కి చెప్పాలి ఈ కండిషన్ ఫెయిల్ అయింది, ఇంకొక విధంగా మీరు వెళ్ళాలి అని. ఈమెయిల్ అడ్రస్లో @సింబల్ లేకుండా సబ్మిట్ కొడితే మనకి మెసేజ్ బాక్స్లో @సింబల్ మ్యాండేటరీగా ఎంటర్ చేయమని చెప్పాలి. అంటే మనకి అంతేగాని సబ్మిట్ క్లిక్ చేస్తే మీరు @సింబల్ ఎంటర్ చేయలేదు కదా, అందుకోసం ఈ ప్రోగ్రాములో ఎలాంటి ఎర్రర్ రాలేదనుకోండి. యాజ్ ఎ లేమెన్కి అది డెఫినెట్గా యూజర్ ఎక్స్పీరియన్స్లో ఒక బిగ్ ఫ్లా. సో కంట్రోల్ స్టేట్మెంట్లో ఇఫ్ కండిషన్తో పాటు ఎల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కండిషన్ ట్రూ అయితే ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనం ఇఫ్ కండిషన్ రాసేటప్పుడు 2 కండిషన్స్ రాయాలి, కండిషన్ సక్సెస్ అయితే ఏం జరగాలి, కండిషన్ ఫెయిల్ అయితే ఏం జరగాలి. బయట వర్షం పడుతుంటే గొడుగు తీసుకెళ్ళాలి, బయట వర్షం పడకుండా ఉంటే నార్మల్గా వెళ్ళాలి. సో సింపుల్ లైక్ దట్. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే ఇది మీకు అర్థమైపోతుంది. నేనేం చేస్తున్నానంటే ఇప్పటి వరకు ఈ కోడ్ అనేది ఆల్రెడీ మీకు తెలుసు, మనం ప్రతి ప్రోగ్రామ్లో ఈ కోడ్ టైప్ చేస్తూనే ఉన్నాం. సో దట్ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్ వేరియబుల్లో ఒక ఎన్ ఈజ్ నథింగ్ బట్ ఒక నంబర్లో ఏదో ఒక నంబర్ తీసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 తీసుకుందాం. ఓకే ఫైన్. సో ఈ 20 అనేది ఈవెన్ నంబరా ఆడ్ నంబరా, సరి సంఖ్య బేస్ సంఖ్య అన్న విషయం తెలుసుకోవడానికి మనకి ఐఏఎంలో చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది సరి సంఖ్య బేస్ సంఖ్య అనేది సింపుల్ లాజిక్, డివైడెడ్ బై 2తో భాగిస్తే అది 0 రిమైండర్ వస్తే సరి సంఖ్య, లేదు అనుకుంటే బేస్ సంఖ్య. మరి మనకు ఆల్రెడీ ఇప్పటివరకు నేర్చుకున్న వీడియోస్లో ఆపరేటర్స్ గురించి మనం నేర్చుకున్నాం, అడిషన్ ఆపరేటర్స్ అని, అసైన్మెంట్ ఆపరేటర్స్ అని, లాజికల్ ఆపరేటర్స్, ఇవన్నీ నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్లో ఈ ఆపరేటర్స్ మనం ఎలా యూజ్ చేయాలో కూడా చూద్దాం. ఫైన్. నేనేం చేస్తున్నానంటే ఇఫ్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ ప్రజెంట్ మన వేరియబుల్ ఎన్ డివైడెడ్ బై 2, డివైడెడ్ బై కీబోర్డ్లో ఎక్కడ ఉంది ల్యాప్టాప్లో. సో ఫైన్, నేనేం చేస్తున్నానంటే డివైడెడ్ బై 2 ≥ 0. అంటే ఈ పర్టిక్యులర్ 20 ÷ 2 అని అర్థం ఇక్కడ. ఓకే, ≥ 0 అంటే జీరోతో సమానం అయితే, వచ్చిన రిజల్ట్ 0 అయితే ఏం జరగాలి. ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక కండిషన్ రాస్తాను. ఈ కండిషన్లో ఏం రాద్దాము, సే ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ డాట్ రైట్. ఈ డాక్యుమెంట్ డాట్ రైట్లో మనం ఏం చేయొచ్చు, ఎన్ ఈజ్ ఏ ఈవెన్ నంబర్ అంతే కదా, ఎన్ ఈజ్ ఏ ఈవెన్ నంబర్. ఇది నాకు H1లో కావాలి, ఇది కూడా H1లో కావాలి. మరి ఇలా HTML రాసేటప్పుడు తప్పకుండా మనం డబుల్ కోట్స్లో పెట్టాలి, ఈ విషయం మనకు తెలుసు. ఓకే ఫైన్. అంటే ఎన్ ఈజ్ ఏ ఈవెన్ నంబర్, కానీ ఈ డివైడెడ్ బై 2తో ఒక ఈ 20ని భాగిస్తే 0 అంటే రిమైండర్, భాగఫలం 0 రాలేదు అంటే ఏం కావాలి, ELES ఎల్స్. ఎక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఆడ్ నంబర్ అని రావాలి. సింపుల్గా ఇది పేస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమంటారు, ఆడ్ నంబర్. ఓకే ఫైన్.
ఒక్కసారి స్క్రిప్ట్ క్లోజ్ అయిపోయింది కదా, సో దీన్ని ఒక్కసారి మొత్తాన్ని రైట్ క్లిక్ ఓపెన్ అనే బ్రౌజర్. ఇప్పుడు చూడు, ఎన్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్, ఎందుకు ప్రజెంట్ ఈ వేరియబుల్లో ఉండే నెంబర్ 20 కాబట్టి. ఇప్పుడు 21 చేస్తే ఈ 21 రెండుతో భాగారిస్తే మనకి రిమైండర్ అంటే భాగఫలము, జీరో రాలేదు అంటే దాన్ని అంటే రిమైండర్ అన్న భాగఫలం అన్న ఒకటే కదా అకార్డింగ్ టు మన మ్యాథమెటిక్స్ రూల్స్ ప్రకారం. సో ఇప్పుడు నేను రైట్ క్లిక్ రీలోడ్ చేస్తే ఇది ఆడ్ నెంబర్. అంటే ఇది ఎలా జరుగుతుంది అంటే ఈ పర్టికులర్ వేరియబుల్లో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఉన్నాడు, ఈ యూజర్ ఆల్రెడీ సైన్ అప్ అయ్యాడు, ఆ యూజర్ పేరు వచ్చి రవి అనుకుందాం. ఇప్పుడు నేను యూజర్ డబుల్ ఈక్వల్ టు రవి అయితే ఇక్కడ మనకి యూజర్ ఈజ్ సబ్స్క్రైబర్, సబ్స్క్రైబర్ అని సబ్స్క్రైబర్ యూజర్ రవి అయితే సబ్స్క్రైబర్ అనడం కంటే అడ్మిన్ అని పెట్టుకుందాం, లేదు అనుకుంటే యూజర్ ఈజ్ సబ్స్క్రైబర్. అంటే యూజర్ రవి అంటే ప్రజెంట్ సైన్ అప్ అయితే అతను యొక్క నేమ్ రవి అయితే అతను అడ్మిన్, ఒకవేళ రవి కాకుండా వేరే పర్సన్ అయ్యి ఉంటే అతను సబ్స్క్రైబర్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనకి ఇవి ఉపయోగపడతాయి. ఇక్కడ చూడండి, యూజర్ ఈజ్ ఏ రవి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లాగిన్ అయిన అతని పేరు రాహుల్ అనుకుందాం, రాహుల్ అనే అతను లాగిన్ అయ్యాడు. ఇప్పుడు అతను ఎవరు? ఈజ్ ఏ సబ్స్క్రైబర్. ఓకే ఫైన్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇఫ్ కండిషన్. మీకు ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇఫ్ కండిషన్ యూజ్ చేసేటప్పుడు ఎల్స్ అనేది మ్యాండేటరీగా యూజ్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఎల్స్ ఆప్షన్ను మీరు యూజ్ చేయలేదంటే ట్రూ అయితేనే ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ట్రూ ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో ఫాల్స్ అయినా ట్రూ అయినా మనకి రిజల్ట్ అనేది యూజర్కి చెప్పడం మన బాధ్యత, అది యూజర్ ఎక్స్పీరియన్స్లో ఒక రూల్ అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఎల్స్ బ్లాక్ అనేది మ్యాండేటరీగా రాయడం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.